జవహర్లాల్ నెహ్రూ పాలన విధానాలు, ఆయన దేశానికి అందించిన సేవలతో శశి తరూర్ రాసిన నెహ్రూ ది ఇన్వెన్షన్ ఆఫ్ ఇండియా బుక్ సిరీస్ ను రిలీజ్ చేశారు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ. ఆనాడు నెహ్రూ అవలంబించిన విధానాల వల్లే దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది అన్నారు సోనియా. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ నెహ్రూ వారసత్వాన్ని తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు యూపీఏ అధ్యక్షురాలు సోనియా. జాతి నిర్మాణానికి నెహ్రూ చేసిన కృషి మరవలేమన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత శశి తరూర్ రాసిన నెహ్రూ ది ఇన్వెన్షన్ ఆఫ్ ఇండియా పుస్తకాన్ని ఆమె ఢిల్లీలో ఆవిష్కరించారు. నెహ్రూ తన పాలనలో ప్రాథమిక విలువలు పాటించి ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేశారని అన్నారు సోనియా. The basic values of our polity, values to which we are still proud to lay claim, as the four pillars of Nehruvianism: democratic institution building, staunch pan-Indian secularism, socialist economics, and the foreign policy of non-alignment. These values were integral to a vision of Indianness that is fundamentally being challenged today. ఇప్పుడు చాయ్ వల్ల దేశానికి ప్రధానిగా ఉన్నాడంటే దానికి జవహర్లాల్ నెహ్రూనే కారణమన్నారు శశి తరూర్. దేశానికి చెందిన ప్రతి పౌరుడు ఉన్నతంగా ఎదిగేందుకు నెహ్రూ చర్యలు తీసుకున్నారన్నారు. దేశ ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు నెహ్రూ ఎంతో కృషి చేశారని చెప్పారు. పేదల అభ్యున్నతికి నెహ్రూ ఎంతో కృషి చేశారని అన్నారు సోనియా. నెహ్రూ ఐడియాలజీని తాము ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పారు సోనియా. ప్రజలతో కలిసిపోయేందుకు నెహ్రూ ఎప్పుడూ ముందుండేవారన్నారు శశి తరూర్. అలాంటి వ్యక్తిని విమర్శించడం అంటే కొండరాయిపై గులకరాలు వేయడమేనన్నారు.